ఈ వీడియోలో రెండు విషయాల పట్ల నేను బాధను వ్యక్తపరచబోతున్నాను. ఒకటి గురుకుల పరీక్షల ఫీజుల విషయంలో, నెంబర్ 2 టిఎస్పిఎస్సి పరీక్షలు నిరవధిక వాయిదా. ఈ రెండు అంశాలు లో ప్రధానంగా ఇంకా నిరవధిక వాయిదా అనేటువంటి పదం ఏదైతే ఉందో నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. సో దీనిని మీకు ఏ రకంగా అందించాలి అనేటువంటి ప్రయత్నం ఈ వీడియో. అదేవిధంగా గురుకుల పోస్టుల భర్తీ విషయం మీద, ఇప్పటి వరకు ఏదైతే ఉందో రద్దయినటువంటి పరీక్షలు మనకు డిఏఓ కావచ్చు, గ్రూఫన్ ఫిలిమ్స్ కావచ్చు, అదేవిధంగా సిడిపిఓ ఈఓ పరీక్షల విషయంలో కూడా అభ్యర్థులు రద్దు చేయాలని కోరుతున్నారు. సో ఒక్కసారి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి అంశాల పట్ల మన గోనగన్నారెడ్డి ఛానల్ నుంచి మీ ముందుకు ఈ వీడియోని తీసుకురావడం జరిగింది. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఎస్, గురుకుల పోస్టుల భర్తీ అయితే ఇది ఎలా అంటే, ప్రధానంగా ముందుగా డిఎల్ పోస్టులు, ఆ తర్వాత జేఎల్ పోస్టులు, తర్వాత స్కూల్ స్థాయి పోస్టులు టీజీటీ ఏవైతే ఉందో, టీజీటీ తర్వాత ఇతర కేటగిరీ పోస్టులను ఈ రకంగా నియామకాలు అనేవి చేపడతారంట. ఎందుకు అంటే ఖాళీలు మిగిలిపోకుండా, అంటే ఒకవేళ ఒక వ్యక్తికి ఒక పోస్టులో ఎంపికై, ఒక ఉదాహరణకు కింది స్థాయి పోస్టుకి ఎంపికైన తర్వాత మళ్ళీ పై స్థాయి పోస్టు ఒకవేళ వస్తే, కింది స్థాయి పోస్టు వదిలి పై స్థాయి పోస్టుకు పోయినప్పుడు కింది స్థాయి పోస్టు ఖాళీగా మిగులుతుంది. ఇది నిరుద్యోగులకే ఇది హాని చేస్తుంది, నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఖాళీలు మిగిలిపోకుండా టీఆర్ఈఐఆర్బి ఒక ప్రణాళిక ప్రకారం పై స్థాయి పోస్టులతో నియామక ప్రక్రియ మొదలు పెడుతుంది. అంటే డిగ్రీ లెక్చరర్, తర్వాత జూనియర్ లెక్చరర్, తర్వాత టీజీటీ, ఇలా అవరోహణ విధానంలో తీసుకొస్తుంది ఈ యొక్క పోస్టుల భర్తీ. కాబట్టి ఇది ఈ విద్యార్థులకు ఒక రకంగా మేలు చేస్తుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రైట్, ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం అర్థం చేసుకున్నట్లయితే, దెన్ మరొక ముఖ్యమైన అంశం సిడిపిఓ ఈఓ పరీక్షలు రద్దు చేయండి. అంటే ప్రధానంగా గతంలో ఈ పేపర్ లీకేజ్ అంశం దృష్టిలో పెట్టుకొని ఈ సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి మిత్రులు చాలామంది చాలామంది ఉన్నారు. సో దీనికి సంబంధించి కోర్టులో చాలామంది మిత్రులు పిటిషన్ వేశారు. సో ఆ యొక్క పిటిషన్ సంబంధించి జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా ఈ నియామక ప్రక్రియ అనేది ఆపొద్దు, నియామక ప్రక్రియ చేపట్టొద్దని చెప్పేసి మిత్రులు మన నిరుద్యోగులు కోరుతున్నారు. సో ఇది సమంజసమైనటువంటి అంశం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా దీని మీద నియామక ప్రక్రియ మీద స్టే విధించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి దీనికి అనుగుణంగా ప్రక్రియ జరిగితే బాగుంటుంది. ఇక అదేవిధంగా చూడండి, నిరవధిక వాయిదా చాలా బాధాకరమైన పదం కూడా, ఇది చాలా నొప్పిని కలిగించేటువంటి అంశం. మనం ప్రిపేర్ అయ్యేది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే కాస్త జాబులు వస్తాయని, ఆ జాబులతోనే మనం మన జీవన విధానం మార్చుకుందామని, మన బతుకు చక్కగా బతుకుదామని చెప్పేసి. సో ఈ రకంగా ఇప్పటి వరకు వాళ్ళు ప్రశ్న పత్రాలే తయారు చేయలేకపోతే, వాళ్లకు భరోసా కల్పించలేకపోతే, ఇలా వాయిదా మీద వాయిదాలు వేసుకుంటూ పోతే ఈలోపు ఎన్నికల ప్రక్రియ కొని వచ్చేసి ఈలోపు ఏజ్ పోయి ఈలోపు ప్రిపేర్ అవ్వాలన్న కాంక్ష తగ్గి నిరాశ నిస్పృహలతో నిరుద్యోగులు అయోమయంలో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ లేదంటే కమిషన్స్ కానీ త్వరగా ప్రశ్నపత్రాల రూపకల్పన చేసి నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ ఈ యొక్క ప్రశ్నల ఈ యొక్క ఎగ్జామ్స్ని పకడ్బందీగా నిర్వహిస్తూ ఒక భరోసా కల్పిస్తూ మంచి నోటిఫికేషన్లు తిరిగి ఇస్తూ ఆ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పోటీ పరీక్షలు నిర్వహించగలిగితే నిరుద్యోగులు మళ్ళీ కూడా ఆ ప్రిపరేషన్ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది జరుగుతుంది. మరి ఈ రకంగా కంటిన్యూగా నిరవధిక వాయిదా పడుతుందా అంటే దానికి సరైనటువంటి ఆధారాలు మనకు లేవు. కాబట్టి మీరు ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉంటూ ఏది పట్టించుకోకుండా మనం చేయాల్సిన బాధ్యత ఏంది, మన వంతు కర్తవ్యం ఏమిటి, మన ప్రిపరేషన్లో ఎక్కడున్నాం, సిలబస్ ఎక్కడి వరకు కంప్లీట్ చేశాము, మన నోట్స్ ఎట్లా ఉంది, మన క్విక్ రివిజన్ ఏ విధంగా ఉంది, ఈ రకంగా యాజ్ పర్ షెడ్యూల్ ఎట్లా పాటిస్తున్నాం, టైం టేబుల్ ఎట్లుంది, పూర్తి సిలబస్ కంప్లీట్ అయితే మార్క్ టెస్ట్లు రాస్తున్నామా, టెస్ట్ సిరీస్ ఏంటి, ఈ కోణంలో ఆలోచించండి. ఆశావాహ దృక్పథంతోనే బతకండి, ప్రిపరేషన్ చేయండి. ఇక గురుకుల కొలువులకు సంబంధించి ఓటీఆర్ అండి, ఎస్ అంటే ఏదైనా
అప్లికేషన్లో తేడాలున్నా అప్లికేషన్లో తప్పులు చేసినా మనకు ఒక ఓటిఆర్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి సో టిఎస్పిఎస్ బోర్డు మాదిరిగానే ఇక్కడ టిఆర్ఈ ఐఆర్బి కూడా ఓటిఆర్ని రేపు మంగళవారం లేదా బుధవారం అందుబాటులోకి తీసుకొస్తుంది కాబట్టి గురుకుల పోస్టులకు అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా ఓటిఆర్ చేసుకోండి రైట్ సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి ఈ అంశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక ఓటీఆర్ అంశం కానీ నిరవధిక వాయిదిక అని చెప్పేసి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇప్పటివరకు ప్రశ్నపత్రాల రూపకల్పన జరగలేదు కాబట్టి సో చూద్దాం ఆశావహ దృక్పథంతో ఉందాము సో మిత్రులు ఎవరైనా ఉంటే మన మిత్రులు మీకోసం డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ ఇవ్వడం జరిగింది గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అయ్యే వారి కోసము మీకు 50% డిస్కౌంట్ ఇస్తూ కోర్సు డిజైన్ చేయడం జరిగింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా 50% డిస్కౌంట్ ఇస్తూ కోర్సు డిజైన్ చేయడం జరిగింది ఈ ఆఫర్ ఈ యొక్క వారం రోజులు మాత్రం మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్